హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మా పొలం వెళ్తున్నామండి. మేము వెళ్తున్న దారిలో కాలువ అన్నమాట. బట్టలు ఉతుకుతున్నారు కనిపిస్తుందా. మా పొలానికి వెళ్ళి మొక్కజొన్న పంపులు విరిచిపోతామని చెప్పేసి వెళ్తున్నాము. అత్తయ్య, నేను, ఇద్దరు పిల్లలు, నలుగురం కలిసి వెళ్తున్నాము. మా పొలం మా ఇంటికి దగ్గరేనండి, మరి దూరం కాదు, దగ్గరలోనే ఉంది. మొక్కజొన్న కంకులు విచ్చుకుందామని చెప్పేసి వెళ్తున్నాము. అవన్నీ వీడియో తీయదట, దాక్కుంటాడు. ఇక్కడ దిగాలి, దిగి కాలువ దిగి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ దిగడానికి మావాడు దిగడానికి రెడీ అవుతున్నాడు, కానీ అక్కడ బండ అంతా కొంచెము అది పాకుడు పట్టుంది, జారుతుందని చెప్పేసి వద్దని మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళి దిగామన్నమాట. నీళ్ళల్లో దిగాలి, ఆడాలంటే మా వాళ్ళకి ఎంతో సంతోషం అన్నమాట. ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, వీడియో లాంగ్ అవుతుందని చెప్పేసి. కాలువ దిగి లోపలికి వచ్చేసామన్నమాట. అది కనిపిస్తుంది మన పొలం అండి. స్కూల్ నుంచి వచ్చి ఒకటే గోల పెడుతున్నారని చెప్పేసి తీసుకెళ్ళామన్నమాట. మొక్కజొన్న కంకులు కావాలని గోల పెడుతున్నారు, అందుకని తీసుకెళ్ళాము విరుచుకొద్దామని చెప్పేసి. అప్పుడే మా మామయ్య గారు మొక్కజొన్నకి నీళ్లు పెట్టేశారు, వద్దని చెప్తున్నా వినకుండా వచ్చారన్నమాట. వీళ్ళు లాక్కొచ్చారు నన్ను, అత్తయ్యని. ఆ నీళ్ళల్లో ఒకటే ఆట ఆడుతున్నారు. ముదిరిపోయాయండి కంకులు. మొన్న మధ్యన వచ్చిన గాలిదుమ్ముకి పొలం అంతా ఇలా పడిపోయిందన్నమాట. చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా. మొక్కజొన్న దంట్లన్నీ పడిపోయాయండి చాలా వరకు. ఆవిడ సంచి తీసుకొని తిరుగుతాడు చిన్నోడు. అత్తయ్య విరుస్తున్నారు, నేను అత్తయ్య ఇద్దరు కలిసి విచ్చామన్నమాట. నీళ్లు పట్టించారు మావయ్య గారు మొక్కజొన్నకి. ఆ నీళ్ళలోనే తిరుక్కుంటూ విచ్చాము మొక్కజొన్న కంకులు. ఇలా లేతకున్నాయా ముదురుగున్నాయా చూసుకొని విరుస్తున్నామండి. ముదురుగున్నాయి మళ్ళీ తెచ్చుకొని ఏం చేయలేము అందుకని చెప్పేసి. కొంచెం లేత ఉన్నాయి అయితే పిల్లలకి కాల్చిచ్చిన ఉడకబెట్టిచ్చిన మంచిగా తింటారు. కనిపిస్తుంది కదా పొలం అయితే చాలా వరకు పడిపోయింది గాలివానకి. అందుకు తోడు కంకికి పురుగు కూడా పడ్డది. కంకులు విరిచినంతసేపు వాళ్ళ ఆటే ఆట, ఇష్టం వచ్చినట్లు ఆడారన్నమాట. నీళ్ళల్లో తడిచారు. మొన్న మధ్యన వచ్చిన తుఫాన్కి గాలివానకి ఇలా పడిపోయాయండి మొక్కజొన్న దంట్లు. ఈ సంవత్సరం మొక్కజొన్న వేసిన రైతులకి చాలా నష్టం అయితే వాటిల్లిందండి. ఇలా లేతగున్నాయి చూసి విరుచుకున్నాము. ముదిరిపోయిందండి చేను చాలా వరకు. దంట్లన్నీ పడిపోయాయన్నమాట గాలివానకి. కొంతమంది అయితే ఈ మాత్రం కూడా లేవండి, అసలు నేల మట్టం అయిపోయాయన్నమాట.
ఆటే ఆట ఇంకా అసలు వీళ్ళకి అడ్డు లేదు, ఎట్లా ఆడుతున్నారో బట్టలన్నీ తడిపేసుకున్నారు. ఇట్లా పడిపోయాయి కనిపిస్తున్నాయి కదా, లోపటి ఇట్లానే అన్నీ విరిగి పడి ఉన్నాయి అన్నమాట దాంట్లు, మొక్కజొన్న దాంట్లు. వెళ్ళి చికా చేస్తున్నారని చెప్పేసి బయలుదేరుతున్నామండి వెళ్ళడానికి. పక్కన చేను ఎండిందండి, మిషన్ తోటి కోపిస్తున్నారు. పక్క వాళ్ళ చేను అన్నమాట ఇది, మాది కొంచెం వెనక వేసాము అందుకనేసి పచ్చగా ఉంది. వీడి చూడండి ఎట్లా తడిసిపోయాడు, ఇద్దరు తడిచేశారు. మిషన్ వచ్చింది కోస్తుంది ఇప్పుడే. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక చిన్న లైక్ ఇవ్వండి, లైక్ చేయడం వల్ల నాకు ఇంకా కొంచెం బూస్ట్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది, ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుంది. కొబ్బరి మట్టలు పెట్టి కంకులు మంట పెట్టి కొబ్బరి మట్టలు కంకులు వాటి మీద పెట్టి ఇలా కాల్చుకున్నామండి. ఇలా కాల్చుకోవడం వల్ల ఉడకబెట్టిన టేస్ట్ వస్తుంది, కాల్చిన టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలా మంటలో పెట్టి పొట్టు తీయకుండా మొక్కజొన్న కంకులు ఇలా ఉడకబెట్టించుకుంటే చాలా బాగుంటుందండి కాల్చుకుంటే. ఉడకబెట్టిన టేస్ట్ ఉంటుంది, ఇటు కాల్చిన టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుందండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా సపోర్టివ్గా అనిపిస్తుంది.